అదిగో రా కారు, దొరికిపోయాడ్రా. ఆ కారు ఎవరింటికి వెళ్ళొస్తుందో తెలుసుకోవాలి. అది తెలియాలంటే అసలు వాడెవడో తెలుసుకోవాలిగా. ఐడియా, ఆడనే అడిగితే తెలిసిపోద్దిగా ఆడేవాడో. సబాష్ అయిన ఐడియా. అయితే కారాపాలిగా సూపర్. ఎవరు మీరు? అది అడగడానికే కారేపం. ఈ ఊర్లోకి ఏ కారు వచ్చినా మా దగ్గరికే రావాలి. ఓ, కార్ మెకానిక్ సార్. మన గురించి చెప్పరా? ఈ లక్క గురించి మీకు తెలుసా? ఓహో, ఆ టైపా? యా, ఎరా ఫిగర్ బాగుంటుందా? అసలు విషయం చెప్పబే. ఏటండి అలా మాట్లాడతారో? ఈ లక్క పేరు చెప్తే ఊరు ఊరు. అరే ఆ చిట్టిబాబు గారిని వాడు ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఎవడడ్డొచ్చినా సరే వేసేయండి. నేను యేసుదాస్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. కొట్టం గాడింటికా? అరే చిట్టిగాడు అడుగు పట్టుకోండి. ఏం పని? అదిగో సలహా రైడు, వాళ్ళు నాలుగురు ఉన్నారు. దొరికే ఉంటే కుమ్మేస్తా. పారి పద పద. దొరకబాకన్ను. నువ్వు దొరికినా నేను దొరికినా ఒకటే. ఊట కట్టి కుమ్మేస్తారన్న వాళ్ళకి. పంచాయతీలో అనవసరంగా నువ్వు అమావాస్య వరకు టైం ఇచ్చావు. వాళ్ళు మూడు రోజులు కుమ్మేసిన ఉన్నారన్న. దొరకబాక. కడుపు చేసినాడు వాడు, బాగానే ఉన్నాడు. నాకు వచ్చింది అమ్మా. అన్నేమయ్యాడు ఏమో. స్పశాలంలో దాచుకోవాల్సి వస్తుంది. ఫాదర్ గారు చాలా సహాయం చేశారు. మీ ఊరు మీరు బయలుదేరండి. ఆ ప్రభువు మిమ్మల్ని కాపాడుగాక. సహోదరులారా, కార్యక్రమం పూర్తయింది. గంట కొట్టిన సౌండ్ గంటకే వినబడలేదు. వీణ్ణి పాజి పెట్టిన సంగతి పూడ్చిపెట్టిన మట్టికే తెలియదు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మరి ఆ కోట్లో నా వాటా నాకు ఇచ్చేస్తే మీరు ఇచ్చిన సంగతి జేబుకు కూడా తెలియనివ్వను. బాబు, ఇదేమన్నా బ్యాంకా? అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకోవడానికి లాటరీ డబ్బులు. ఇప్పుడే కదా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చి సంతకాలు అవి తీసుకెళ్లాడు. అవి పై ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి డబ్బు రావాలి, దాన్ని మనం పంచుకోవాలి. ఇదిగో ఈలోగా యేసుదాస్ సచ్చిన సంగతి లాటరీ ఇన్స్పెక్టర్కే కాదు కదా, మరి ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందరూ నోళ్ళు మూసేసుకోండి. నేను మాత్రం నోరు తెరుస్తా. ఎరా, వీరందరూ కలిసి ఈ గొట్టంగాన్ని చంపేసి వాడికి రావాల్సిన లాటరీ డబ్బులు మీరందరూ దొబ్బేద్దామని చూస్తున్నారా? ఆకాశం నుంచి ఓడిపెట్టాడే. నాకు ఇప్పుడు అర్థమైంది. నా రాంపేరి, అదే నీ కూతురు భాగ్యలక్ష్మి నన్ను ఎందుకు వద్దందో. ఈ విషయం అర్జెంటుగా వెళ్ళి మాకే చెప్పేస్తా. మీకు అబ్బే శివరాజా వారు, మీది పర్సనాలిటీ చిన్నదైనా ఆ మనసు పెద్దది చేసుకుని మీరు కూడా మాతో పాటు వాటా తీసుకుంటే. నా ఇంటి నిండా లక్ష్మి ఉంది. నాకు కావాల్సింది లక్ష్మి కాదు, భాగ్యలక్ష్మి. ఇంకొకసారి భాగ్యలక్ష్మి విషయం మాకే చెప్తా. దొరికినట్టే దొరికి చిట్టెలకలా పారిపోయాడు. అబ్బా, ఒంగోలు ఎద్దులా ఉన్నా మట్ట గుడుసు గారిని పట్టుకోవడం చేత కదా? అవును, వీడికి చేతనైంది ఒకటే, ఆ భాగ్యలక్ష్మిని పట్టుకోవడమే. వీడు చేయనప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే. నా కూతుర్ని గాడిదగా నేస్తాను కానీ ఈ ఎరకు మాత్రం. నీ కూతుర్ని గాడిదగిస్తావా, ఈ ఎరుగుని ఎలక్కిస్తావు అన్నది అది పాయింట్. అసలు నా డబ్బు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు అత్యంతయ్యా తేల్చేది. ఈ పాటికి వాడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం సినిమా చెప్పారని చెప్పుంటాడు. ఆవిడ మొత్తం నొక్కేస్తుంది. ఏం చేద్దాం? ఏం చేద్దావా? ఓ బండి పేడ తీసుకొచ్చి ఇక్కడ వేసి పిడకలమ్మ పిడకలు పిడకలమ్మ పిడకలు అని పిడకలు చేసుకుందాం. నడవండి నడవండి, పోయి ఎవడ పనులు ఆడ చేసుకుందా. నా తంక నీకు నీకు వచ్చిన పని ఒకటే కదా. ఆగండి రా, కుట్టుకు సావకండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మనందరికంటే డబ్బు పిచ్చి ఆవిడకే ఎక్కువ. మనకు వచ్చే దాంట్లో సగం ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటుంది. సగం అంటే మీరు ఒప్పుకోరా? అయితే పూర్తిగా దొబ్బెట్టండి కదా. మొత్తం మూసుకుని నా ఇమ్మట రండి, నేను మాట్లాడతాను.
అమ్మ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు కుదరండి, తప్పకండి తప్పకండి. ఏమిటలా శవానం చూసినట్టు చూస్తున్నారు, ఆయన వెతికే ఉన్నారు. పంతులు ఏమైంది? ఇంత ముందే ఏదో చెప్పాలని పరిగెత్తుకు వచ్చాడు. నోటి నుంచి మాట వస్తేనా? తెరిచిన నోరు తెరిచినట్టు ఉండిపోయింది. గుండు కుమార్ నోరు తెరిచి ఏమీ చెప్పలేదు అన్నమాట. అబ్బా మాట పడిపోయిందయ్యా అంటుంటే నోట్లోంచి బోర ఊదినట్టు శబ్దమే తప్ప ఒక్క మాట రావటం లేదు. మాట పడిపోయింది నీకా వీడికా? ఏ అర్థం కావటం లేదమ్మా. ఎవడలు బిగుసుకుపోయాయి, అందుకే నోరు మూత పట్టడం లేదు. నాకే అర్థం కాదు ఈ పరిస్థితి. ఇంకా ఎంతకాలం చెప్పలేమమ్మా. వారం రోజులు కావచ్చు, నెలలు పట్టచ్చు, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండొచ్చు. అంటే జీవితాంతం ఇలా కుక్కలా నోరు తెరుచుకునే శ్వాస తీసుకుంటూ ఉండవయ్యా. బాబు గారు ఏదో సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నారు, తన్ను పేపర్ పట్టండి. వాడి బొంద స్కూల్లో చేరిన మొదటి రోజే టీచర్ చెయ్యి కొరికి పారిపోయి వచ్చాడు. ఈ సన్న పెళ్ళు పట్టుకోవడం కూడా చేత కాదు. ఈ గాడికి బాధగా ఉందా? ఈ గడ్డి కొంచెం అక్కడ పెట్టుకోండి. అమ్మో మాట పడిపోవడంతో పాటు పిచ్చి కూడా ఎక్కడ ఉంది. తమ్ముడు 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 ఆవేశపడకు, ఎంత ఖర్చు అయినా నీ జబ్బు నేను నయం చేయిస్తాను. సహోదరులారా, ఆ ప్రభువు మనకు న్యాయం చేశాడు. ఆ అభ్యసిగాడు నోరు పోగొట్టాడు, ఇక లాటరీ డబ్బులు మనవే. మీరుండండి, ముందు మనం మాట్లాడుకున్నట్టు భాగ్యలక్ష్మికి నాకు పెళ్లి జరగాలి, అంతే. జరగదు. ఎందుకు జరగదు? దాని బాబు నేను. నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరగాలి. నేను ఆడ తండ్రిని, ఆడ పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. నువ్వు ఉండనా, గంటకో మాట మారుస్తున్నావు. నిన్ను నేను నమ్మను. నిమిషానికో మలుపు తిరుగుతుంది రా కదా. మన అన్యాయం బయటపడి చేతికి డబ్బు రాకపోతే అలా జరగదురా. అలా జరిగితే ఈ పాలే నా కూతురు మెల్ల గుదిబండ్లా తయారవుతాడు. నీకు డబ్బు వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుంటావు నమ్మకం ఏంటి? ఏంటో నిలబెట్టుకునేది, చేతిలో వెదురు బొంగు అన్నాడు. మరి చంపేసుకోండి. మీ ఇద్దరు సస్తే పూడ్చి పెట్టేస్తాం, మాకు దరిద్రం వదులుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వీడేమో పెళ్లి పెళ్లి అంటున్నాడు, వీడేమో డబ్బు డబ్బు అని చంపుతున్నాడు. ఏంటి గోల? ఇందాక నుంచి ఓ బుర్రలు తినేస్తున్నారు. ఆ బుర్రలో ఏమన్నా ఉంటాయి కదా తినడానికి. ఇదిరా, ఇది పెళ్లి చేసుకుని మేమేం బాగుకున్నాం? బట్ట బుర్ర తప్ప. ఓ పని చేద్దాం. ఏంటి? ముందు నిశ్చితార్థం చేద్దాం, డబ్బులు వచ్చాక అప్పుడు పెళ్లి చేద్దాం. ఇది చాలా బాగుంది. ముందు సన్నయ్య ఉదేస్తే మే అంటే తర్వాత అవును. ఇద్దరిని ఒకటి చేస్తే ఒక వాట తగ్గుతుంది. అబ్బో పిల్లకి పెళ్లి కాలు వచ్చేసింది. అయితే స్వామినంగా రెడీ చేయండి. నిశ్చితార్థం కదా, తాంబూలాలు రెడీ చేయండి. ఇంకా ఏంట్రా? అది కాదు బుల్లే, ఒప్పేసుకున్నాడు.